దాని గురించి చెప్పు. చెప్పమ్మా. నాగలి నాగలి మాటుకు నాగలి మాటుకు నాగలి మాటుకు నాగలి మాటుకు. ఇప్పటికి మొట్టమొదటిసారి ఇలాంటిది ఎప్పుడు తిన్నారు మీరు? నిరుడు తిన్నామండి. నిరుడు తిన్నారు. సంవత్సరం ఒకసారి వస్తుంది. మీ చిన్నప్పుడు ఎప్పుడు తిన్నారు మొదటిసారి? మేము చిన్నప్పుడు మా నాన్నల్లే పెట్టారు, మరి పెట్టుతురులే కానీ ఇప్పుడు మేము మధ్యన తిని. దీంతో కూర వండుతారన్నారు, అందులో ఇంకేమన్నా వేస్తారా? పులుపు ఏమన్నా వేయాలా? ఏమి వేయక్కర్లేదా? పులుపు వేయవచ్చు, పప్పులు ఏమైనా పిక్కలు వేయవచ్చు, రొయ్యలు వేయవచ్చు, అన్ని వేయవచ్చు. అన్ని వేయచ్చు. దురదది ఏమి ఉండదు. దురద ఉండదు. మనం కాలు అలా కాలు పెట్టుకొని తింటామా? కాల్చి తినచ్చు, ఉడకబెట్టుకొని తినచ్చు, వండుకొని తినవచ్చు. ఆకలికి పిల్లలకి పెట్టుకుంటాం కదా, ఆకలి వేసినప్పుడు పిల్లలకి పెట్టుకోవచ్చు, స్నాక్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది దుంపకు ఉడకబెట్టినప్పుడు దీనిలో నంజుకుని తినడం అలా ఉంటుందా? మళ్ళీ దీంతో కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయా? తినవచ్చు. తిప్పుతమ్ముడు ఒకసారి దుంపని ఇలా. ఓహో ఓహోహో దండి బయటికి వెళ్ళిపోదాం. పూర్వం అడవిలో నివసించే ఋషులు మునులు కందమూలాలను ఆహారంగా తీసుకున్నారని మీరు కూడా వినే ఉంటారు కదా. అటువంటి కందమూలాలలో ఇది ఒకటి. దీని పేరు నాగలి మాటుందుంప అని ఆవిడ చెప్పారు కదా. మాటుందుంప అంటే డయాస్కొరియా అల్లాట. ఈ మాటుందుంపలలో కూడా ఆ దుంప ఆకారాన్ని బట్టి అనేక రకాల గిరిజనుల వద్ద సాంప్రదాయంగా పండించబడుతున్నాయి. మనం మార్కెట్లో చూసే పెండ్లం దుంప కూడా డయాస్కొరియా అల్లాటనే, కానీ ఇది అందులో వేరే వెరైటీ అని. దీనిని కూరగానే కాకుండా కాల్చి ఉడకబెట్టి మామూలుగా కూడా తినొచ్చు. మామూలు పెండ్లనే అలా తినలేము, దానికి దురద కలిగించే గుణం ఉంటుంది. సంతలో అమ్ముతారు దీన్ని? డబ్బులు ఇస్తారు. ఎంత ఉంటుందమ్మా అది? 20 ఇది మట్టి ఎక్కువ పైకి ఉంటే ఇది కాడపు వెళ్ళిపోను. ఈ కాడ మట్టి పైకి వచ్చేసిన మూలన ఆగిపోయింది. ఇంకా ఆగిపోయింది మట్టి పైకి వచ్చిన మూలన ఆగిపోయింది. లేకపోతే ఇది కూడా ఊరేది. ఊరిపోయాను, చాలా దూరంగా వెళ్ళిపోనండి. అలాంటప్పుడు మట్టి కప్పాలేమో. మనం కప్పాలండి. ఇది దీనిని ప్రపంచంలోని అతి ప్రాథమిక ప్రాచీన వ్యవసాయ పంటలలో ఒకటిగా చెప్పవచ్చు. ఒంటికలు అవి కాళ్ళు, ఈ తోక అది కాళ్ళు, ఈ తోక ఒంటి మీద వెంటుకలు. ఈ రవాణా సదుపాయాలు, మార్కెట్లు ఇవేమీ లేనప్పుడు ఆదిమ సంస్కృతులకు చెందిన ప్రజలందరూ తమ ఆహార అవసరాలు తీర్చుకోవడానికి తమ ప్రత్యేక సాంప్రదాయ వ్యవసాయ విధానాలను కలిగి ఉన్నారు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాలలో ఆ సంస్కృతి అలా ఒక ప్రవాహంలా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సమయానికి మీరు గనక ఏదైనా గిరిజన గ్రామానికి వెళ్తే ఆ గిరిజన గ్రామాల్లో వారి ప్రతి ఇంటికి వెనక ఒక మొక్కల పెరడు ఉంటుంది. ఆ మొక్కల పెరడులో మీకు ఇలాంటి సాంప్రదాయ ఆహార విధానాలు కనిపిస్తాయి. పంట తీసుకున్నాక ఆ దుంపలోని తలభాగాన్ని తిరిగి మళ్ళీ అక్కడే ఉంచుతారు. తద్వారా తర్వాత సంవత్సరానికి మళ్ళీ దుంప ఆ మొక్క స్థిరంగా ఉంటుంది. పండగ సమయంలో అందరూ ఇంటికి చేరినప్పుడు ఇది అందరికీ ఆహారంగా చక్కగా ఉపయోగపడుతుంది. వారికి పని చేసుకోవడానికి, ఉత్సాహంగా ఉండడానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లని,
ముఖ్యంగా అందిస్తుంది. దానితో పాటు పుష్కలంగా ఖనిజ లవణాలు, విటమిన్లను కూడా కలిగి ఉంది. సులభంగా జీర్ణమయ్యే ఆహారం. ఈ చక్కని వారి సాంప్రదాయక పంట వారికి ఊరకనే రాలేదండోయ్. వీరి పూర్వీకులు ఎన్నో తరాల పాటు అడవిలో ఉన్న కొన్ని దురదన కలిగించే పెండలం జాతికి చెందిన మొక్కల నుండి వర్ణం చేసి దానినే మళ్ళీ తిరిగి పెంచుతూ మంచి లక్షణాలు ఉన్న వాటిని మాత్రమే చేరదీస్తూ ఇటువంటి ఒక ప్రత్యేక వంగడాన్ని తయారు చేశారు. దానిని వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి మార్చుకుంటూ తరతరాలుగా కొనసాగిస్తూ ఈ దుంపలను ఇప్పటికీ పెంచుతున్నారు. ఈ వంగడాన్ని వీళ్ళు సాకీ ప్రత్యుత్పత్తి ద్వారా, ముఖ్యంగా దుంపలోని ముక్క లేదా ఆకుల దగ్గర దీనికి బల్బ్స్ వస్తాయి, ఆ బల్బుల నుంచి తిరిగి పెంచుతూ ఉంటారు. అందువల్ల ఏవైతే గొప్ప లక్షణాలు వాళ్ళు సేకరించారో వాటిని పోవడానికి అవకాశం ఉండదు. అంటే విత్తనాల ద్వారా ఈ మొక్కను పెంచరు, అది విషయం. కానీ మనం కొంచెం చింతించవలసిన విషయం ఏంటంటే, గిరిజనుల్లో చాలామంది విద్యావంతులు అవ్వడం అనే ఉద్దేశంతో మన చదువులని, మన సంస్కృతిని అడాప్ట్ చేసుకుంటూ వాళ్ల సంస్కృతిని, వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసిన గొప్ప విద్యను మిస్ అవుతున్నారు. గాంధీగారు చెప్పినట్టు మన ఇంటి కిటికీలు, తలుపులు తెరిచే ఉండాలి. ఏ స్వేచ్ఛ వాయువులైనా మన ఇంటిలోకి ప్రవేశించాలి. కానీ అవి మన సంస్కృతిని పెకలించేవిగా ఉండకూడదు. స్వాతంత్ర్య అనంతరం ఈ మధ్య కాలంలో ఎంతో పురోగమించే దిశవైపు ప్రయాణిస్తున్న గిరిజనులు తమ సంస్కృతిని, తమ ఆహారపు అలవాట్లను కూడా అలాగే పరిరక్షించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మొక్కని ఇప్పుడు నేను పెంచుతున్నాను. మీలో ఎవరైనా ఈ మొక్కను పెంచే స్థలం ఉన్నవాళ్ళు కోరుకున్నట్టయితే మీకు అందించగలను. జై హింద్.